తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దీనికి మద్దతుగా అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ఈళ్ల కొమరయ్య, తాండ సదానందం, ముత్యంరావు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తెలుసుకోవాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముట్టడించి తమ యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి వర్గానికి కూడా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలను తుంగలో తొక్కి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి కల్పించాడు. కాబట్టి ఈరోజు మనము ఆ రోజు తెలంగాణ కోసం మొదలైనటువంటి శ్రీకంఠ చారు నుంచి నిన్నటి వరకు సదానంద గౌడ్ వరకు కూడా ఈరోజు శ్రీనివాస్ రెడ్డి చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా అమరత్వానికి చెందినప్పటికీ కూడా ఈరోజు ఒక నియంతలాగా ఒక ఫాసిస్టులాగా ఫాసిస్ట్ విధానాన్ని అవలంబిస్తూ ఇక్కడ మాట్లాడకుండా ఆలోచించకుండా ప్రజలంతా కూడా చేస్తూ ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఈ కేసీఆర్ యొక్క నియంత స్వామ్యాన్ని అందరూ కూడా ఐక్యమై ఈరోజు సంపన్న వర్ణాలు కూడా సకల జన సమ్మె కంటే ఉధృతంగా పోరాటం చేసి అందరి యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల జర్నలిస్ట్ యొక్క సమస్యలు సాధించుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దుస్తులు అనుబంధ సంఘాల జర్నలిస్టులకు మద్దతు విషయంలో వారికి సంపూర్ణమైన మద్దతు మా కాంగ్రెస్ పక్షాన జిల్లా పక్షాన తెలియజేస్తూ మరి ఈరోజు పాపం లాస్ట్కు విలేకరులను వదిలిపెడతాననుకుంటే కేసీఆర్ లాస్ట్కు విలేకరులను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అయ్యా, నువ్వు ఏదైతే తెలంగాణ సాధించే టైం లోపల విలేకరులను కూడా మీకు అన్ని అది చేస్తా ఇది చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు వీళ్ళను కూడా రోడ్డు పాలు చేసే పరిస్థితి తీసుకొచ్చావు. ఇవాళ బంగారు తెలంగాణ అనవు, మా బంగారు తెలంగాణ మాకు అవసరం లేదు, ప్రజలు బాగుపడుతుందనుకుంటున్నాం. ఇవాళ అన్ని వర్గాలతో పెట్టుకొని ఇవాళ 239 జీవాను రద్దు చేయాలి. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు, అక్రిడేషన్ కార్డులు ఇస్తా అన్నావు, హెల్త్ కార్డులు ఇస్తా అన్నావు, అన్ని మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేస్తా ఉన్నావు. అయ్యా, నీ కొడుకు అధికారం అడుగుతారేమో, నీ సీఎం పదవి అడుగుతారేమో, నీ డబ్బులు అడుగుతారేమో, నీ బంగారం అడుగుతారేమో, అన్ని మీరు అవుతుకొని కానీ మాకు బాగుపడడానికి మేము బతకడానికి మా కనీస సౌకర్యాల కోసం మేము రోడ్డు తోడుచేస్తాను. ఇవాళ మేము రాస్తేనే అధికారంలోకి వచ్చి ఇవాళ పేపర్ వాళ్ళను మీరు అది ఇదని సరుకులు చూపెట్టి ఇవాళ వాళ్ళని కూడా అదోపోతారు. బిడ్డ, నీకు రోజులు దగ్గరకు వచ్చినాయి, నీకు చమర గీతం పాడే రోజులు కార్మికులు కర్షకులు ఇస్తారు లాచుకు. నువ్వు ప్రెస్లు తలుచుకుంటే నువ్వు మాడి మషాయి బుగ్గైపోతావు. ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళ న్యాయమైన కోరికలను నెరవేర్చాలి. ఇవాళ నువ్వు నెరవేర్చకపోతే నీ పతనం ఖాయం. అయ్యా, లాస్ట్ చెప్తున్నావు, ఇవాళ కార్మికులను కానీ ఎవరైనా కానీ వదిలిపెడతారు. ఇవాళ మంత్రులు ప్రకటనలు చేస్తారు మా అందరి మీద, మీ దత్తమ్మలు మీరు అందరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు బూత్ మీద మీసం ఉంటే మీ కేసీఆర్ తోటి ఎదురు తిరిగి మాట్లాడే దమ్ము మీకుంటే మా ముందుకు రాండి. ఈ పదవులను కాపాడుకోవడానికి వీళ్ళందరూ చేటు పెట్టిస్తారు. మీరు ప్రజలు ఏదైతే మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని అధికారం ఉంచారో వాళ్ళు మిమ్మల్ని తిరగబడి గెదిమి కొట్టే రోజు దగ్గరకు వస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రెస్ మిత్రులకు మా పూర్తి సహకారం ఇస్తాం. అదేవిధంగా పోలీసు మిత్రులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు తవేదారులకు ఏదైనా పని చేయకూడదు. గవర్నమెంట్కు ప్రజల నుండి ప్రజల మాన ప్రాణాలు కాపాడి ప్రజల వెంట ఉండి ప్రజల మనలో పొందాలి తప్ప ఇవాళ కేసీఆర్ కాదు, కేసీఆర్కు పతనం షురు అయింది. ఈ రేపు జరగబోయే ఎన్నికలతోటి నువ్వు ఈ విలేకరులతోటి నువ్వు స్పాస్ అయిపోతావు కేసీఆర్ గారు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని ఈ వీళ్ళ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.